నక్షత్రమాత్రే నమః. నగలు ఆభరణాల విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రీచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రీచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడ మగ ఇద్దరూ చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే, మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. సో రోహిణి నక్షత్రం వారు ఏ పరిహారం, ఏ ప్రక్రియ చేయడం ద్వారా బంగారు ఆభరణ ప్రాప్తి, భూషణ ప్రాప్తి త్వరితగతిన కలుగుతుందో ఆ అంశాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. రోహిణి నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో, స్త్రీ పురుషులు ఎవరైనా సరే బంగారం కొనాలనుకునే వాళ్ళు, బంగారం ఉన్న బంగారము ఇంకా ఎక్కువ బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళు, మరి ఈ బంగారము కొనుక్కోవడము ఒక ఎత్తు అయితే ఉన్న బంగారం వాల్యూ కూడా చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. అంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా మంచి మార్పు అనేది మీరు చూస్తారు. సో మన రోహిణి నక్షత్రం వారికి చూసుకుంటే కనుక రోహిణి నక్షత్రం వారు ప్రతి నెల వచ్చే పునర్వసు నక్షత్రం రోజు, రోహిణి నక్షత్రం వారు ప్రతి నెల వచ్చే పునర్వసు నక్షత్రం రోజు పసుపచ్చని బట్టలు ధరించి పసిపిల్లలకి, అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలకే కానివ్వండి, అనాథ బాలలకే కానివ్వండి, పసిపిల్లలకే కానివ్వండి, ఎవరికైనా స్వీట్స్ పంచిపెట్టాలి, లడ్డూలు పంచిపెట్టాలి. ప్రతి నెల వచ్చే పునర్వసు నక్షత్రం రోజు లడ్డూలు పంచిపెట్టడం వల్ల ఆభరణ ప్రాప్తి అనేది చాలా బాగా కుదురుతుంది. పునర్వసు నక్షత్రం రోజు మీకు ఇలాగా ఈ పరిహారం చేసుకోవడానికి కుదరకపోతే ప్రతి నెల వచ్చే పూర్వభద్ర నక్షత్రం రోజైనా మీరు ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. ఆడవాళ్ళకి నెలసరి రోజులు అడ్డు వచ్చినా, మగవాళ్ళకి అయినా సరే ఆడవాళ్ళకైనా సరే ఏదో ఒక కారణాల రీత్యా కుదరకపోతే కనుక మీరు ప్రతి నెల వచ్చే పూర్వభద్ర నక్షత్రం రోజు పసుపచ్చని బట్టలు వస్త్రం ధరించి లడ్డూలు పిల్లలకి, చిన్నపిల్లలకి ప్రత్యేకించి అనాథ పిల్లలకి పంచిపెట్టడం వల్ల ఆభరణ యోగము, భూషణ ప్రాప్తి, బంగారు ఆభరణ ప్రాప్తి అనేది చక్కగా చేకూరుతుంది. అలానే మీరు బంగారం ఏర్పరచుకున్న అంటే బంగారం రోహిణి నక్షత్రం గురించి చెప్తున్నాం కదండి, ఓకే, రోహిణి నక్షత్రం వారికి ఈ పరిహారంతో పాటు పునర్వసు నక్షత్రం రోజు లేదా పూర్వభద్ర నక్షత్రం రోజు ఆ రోజు సాయంత్రం పూట చంద్రదర్శనం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఆకాశంలో సాయంత్రం పూట 7 తర్వాత కానీ 8 తర్వాత కానీ పైకి మీరు చంద్రదర్శనం చేసుకొని దండం పెట్టుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఇక్కడ మీకు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని యోగాలు కూడా మీకు ఫలితం అవుతున్నాయి, ఇండైరెక్ట్గా మీకు కొన్ని యోగాలు కూడా ఫలితం అవుతాయన్నమాట. సో రోహిణి నక్షత్రం వారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల భూషణ ప్రాప్తి అనేది త్వరితగతిన ఏర్పడుతుంది. శుభం, నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.